दलित मुद्दे बिड गौरवनी पार्लमेंट सभ्यु नंदिगम सुरेश लाइव डिबेट प्रेस मीट एंपी नरसापुर एंपी रघुराम कृष्णराजु दलित चर्म ओलस्तानी चर्मकार चप्पल कुट्टुकुने अवमान माटला सो रघुराम कृष्णराजु गारी नेनु कोन्नि प्रश्नलु तेलुसुकुन्ना मिस्टर रघुराम कृष्णराजु वाईएसआरसीपी पार्टी पेट्टिनप्पुडु जगन गारु पार्टी पेट्टिनप्पुडु नुव्वु एक्कड उन्नावु జెండా మోసినప్పుడు ఎక్కడ ఉన్నావు ఇప్పుడు మా నందిగం సురేష్ గారి గురించి చెప్తాను పార్టీ పెట్టిన దగ్గర నుంచి జెండా మోసిన దగ్గర నుంచి కేసుల దగ్గర నుంచి పోలీస్ స్టేషన్ లో గోడవల దగ్గర నుంచి పోలీసులతో అవమానపరిచిన విషయం దగ్గర నుంచి ఇవన్నీ నువ్వు చేసావా ఆ స్థాయి నుంచి నువ్వు ఎదిగావా నువ్వు రాత్రికి రాత్రి నువ్వు ఎంపీ అయిపోయావు అది కూడా జగన్ గారి దయతో జగన్ గారి బొమ్మతో గెలిచావు కాబట్టి నువ్వు దళితుల గురించి మాట్లాడేంత సినిమా నీకు లేదు నువ్వు నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు రాజీనామా చెయ్యి రాజీనామా చేసి నువ్వు మళ్ళీ నువ్వు ఏ బొమ్మ పెట్టుకుంటావు నువ్వు విగ్గు బొమ్మ పెట్టుకుంటావా లేక ఇంకేమైనా కుక్క బొమ్మ పెట్టుకుంటావా ఏ బొమ్మ పెట్టుకుంటావో నువ్వు ఆ బొమ్మ పెట్టుకొని మళ్ళీ ఎంపీ అవ్వు మేము మాత్రం మా వైఎస్ఆర్సీపీ జగన్ గారి పార్టీ తరపున ఒక వాలంటీర్ని కానీ లేదంటే ఒక కుక్క బొమ్మ లేదా కుక్క నిలబెడతాం నిలబెట్టి మేము గెలిపించుకుంటాం నీ దమ్మేంటో మా దమ్మేంటో తేల్చుకుందాం రఘురామ కృష్ణరాజు నీ నియోజకవర్గంలో ఏ రోజైనా ఒక శుభకార్యానికి నిన్ను పిలిచారా ఒక పుట్టినరోజు కార్యక్రమానికి నిన్ను పిలిచారా లేదంటే ఒక చావు కార్యక్రమానికి నిన్ను పిలిచారా లేదంటే ఒక ప్రారంభోత్సవానికి నిన్ను పిలిచారా మా ఎంపీ గారు మా సురేష్ గారిని ప్రతి జిల్లా వాళ్ళు వచ్చి దగ్గరుండి తీసుకొని వెళ్ళి ప్రతి కార్యక్రమంలో ఆయన్ని ముందుండి నడిపిస్తున్నారు కాబట్టి నువ్వు నందిగాం సురేష్ గారి మీద దళితుల మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది రేపొద్దున నువ్వు ఈ సెక్యూరిటీ అది ఏదో అని అంటున్నావు ఆ సెక్యూరిటీ నీకు ఎల్లకాలం ఉండదు నీ పదవి ఎప్పుడైతే ఊడిద్దో ఆ తర్వాత నీ సెక్యూరిటీ కూడా ఊడిద్ది ఆ తర్వాత నీకు విగ్గు ఊడిద్ది నీ ఈపు కూడా పగిలిపోద్ది నువ్వు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు నువ్వు ఎవరి గురించి మాట్లాడినా ఏం చేసినా మాకు అనవసరం జగన్ గారి గురించి జగన్ గారి పార్టీ గురించి లేకపోతే ముఖ్యంగా దళితుల గురించి నందిగాం సురేష్ గారి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది నీకేమన్నా సమస్యలుంటే నువ్వు వెళ్ళి ఢిల్లీలో తెలుసుకో లేదు అంటే జగన్ గారికి ఒక ఉత్తరం రాయి అయినా నీకులాగా బ్యాంకుల్లో డబ్బులు లోన్లు తీసుకొని ఎగ్గొట్టిన ఎంపీ గారు కాదు మా ఎంపీ గారు కష్టపడి పైకి వచ్చిన ఎంపీ గారు మా ఎంపీ గారు సో నువ్వు ఆల్రెడీ ఆర్థిక నేరస్తుడివి నీ దగ్గర డబ్బు ఉందని ఎర్రవేగుతున్నావు డబ్బు ఎప్పుడూ ఉండదు ఖచ్చితంగా నువ్వు శిక్ష అనుభవిస్తావు పార్లమెంట్లో నీ పదవి ఊడిపోద్ది నువ్వు ఎప్పుడైనా సరే నువ్వు విజయవాడ కానీ నువ్వు ఎక్కడైనా బయట నువ్వు సెక్యూరిటీ లేకుండా ఏదైనా రోజు కానీ నువ్వు సెక్యూరిటీ ఉన్నా సరే మాకు విజయవాడలో ఎక్కడైనా కనపడితే మేము దళిత అందరం మాత్రం నీ ఈపి పగలగొట్టే రోజు దగ్గరలో ఉంది నువ్వు సురేష్ గారి గురించి మాట్లాడేటప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు ఇదే మేము మీకు ఇస్తున్న హెచ్చరిక ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి